వెల్కమ్ టు సువర్ణ టీవీ. వలసల్ని అరికడుతూ స్థానికంగా ఉండేవారికి ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ సాంకేతికపరంగా రైతులకు అనేక మెలకువలను నేర్పిస్తూ రైతులని చైతన్యపరుస్తూ అలాగే వారికి చేదోడుగా నిదుడుగా నిలుస్తున్న మన పల్స సీఈఓ గేదెల శ్రీనిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ సార్ అంటే ఇప్పుడు పెడుతున్న సదస్సు రైతులకు సంబంధించి మీరు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు, ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి సార్? మన విజయనగరం జిల్లాలో సాగుకి అనువైన ప్రాంతం దాదాపుగా 10 లక్షల ఎకరాలు. 10 లక్షల ఎకరాల్లో మనం ఎంత సాగు చేస్తున్నాం? కేవలం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలే. ఈ 6 నుంచి 6.5 లక్షల ఎకరాల్లో కూడా దాదాపుగా 4 లక్షల ఎకరాలు వర్షాధారం, కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే సాగునీరు అందుతుంది. సో ఈ గణాంకాలను బట్టి మనకి ఏమర్థమైందంటే, విజయనగరంలో వ్యవసాయం చేయడానికి భూములు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, కానీ ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో వ్యవసాయ ఉత్పత్తులకి తగిన గిరాకీ రాకపోవడం వల్ల ఇక్కడి నుంచి ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. గత 30 సంవత్సరాల్లో విజయనగరం శ్రీకాకుళం నుంచి దాదాపుగా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఇంతకుముందు మనకి 23 నియోజకవర్గాలు ఉండే, ఆ 23 నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 23 నియోజకవర్గాల నుంచి ఇప్పుడు 19 ఎమ్మెల్యే నియోజకవర్గాలు అయ్యాయి. సో ఈ వలసలకు కారణం ఇక్కడ ఉపాధి లేకపోవడం. సో ఇక్కడ ఈ వలసలను తగ్గించి ఉపాధి కల్పించాలంటే వ్యవసాయ సంబంధ ఆహార సంబంధ పరిశ్రమలు కానీ ఇక్కడ నెలకొల్పగలిగితే తద్వారా ప్రతి రైతుకి తగిన గిట్టుబాటు ధర వస్తుంది, అలాగే రైతు పిల్లలకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. మేజర్గా వాళ్ళకి రైతు పిల్లలకి మనం దేని మీద మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, గ్లోబలైజేషన్ ద్వారా మనం ఇక్కడ సేంద్రీయ ఉత్పత్తుల్ని ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్కి, ప్రతి సిటీకి కానీ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంపించవచ్చు. సో దానికి కావలసిన మార్కెటింగ్ సౌకర్యం ఆన్లైన్లో మేము కల్పించడానికి రెడీగా ఉన్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ ద్వారా కొంతవరకు మనకు సపోర్ట్ దొరుకుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే చెప్పారు కదా, రైతు ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి. సో వీటిని కూడా కొంతవరకు యూజ్ చేసుకొని ఈ ఆర్థిక కారిడార్లు, సుస్థిర ఆర్థిక కారిడార్లు మనం నియోజకవర్గం స్థాయిలోని, మండల స్థాయిలోని కానీ మనం పెట్టగలిగి ప్రతి ఆర్థిక కారిడార్ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళకి తగిన శిక్షణ కానీ ఇస్తే ప్రతి రైతు బిడ్డని ఒక వ్యాపారవేత్తగాను, ఒక పారిశ్రామికవేత్తగాను మనం తీర్చిదిద్దగలం. సో దాంతోపాటు మొత్తం ల్యాండ్ ఎంతైతే ఉందో 10 లక్షల ఎకరాలు మనకి అందుబాటులోకి తీసుకొచ్చి కనీసం 8 నుంచి 9 లక్షల ఎకరాలు అయినా సరే మనం వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఈ సేంద్రీయ ఉత్పత్తులు కానీ మనం పెంచగలిగితే, దానికి సేంద్రీయ ఉత్పత్తులు పెంచాలి, దానికి కావలసిన మార్కెటింగ్ సౌకర్యం కూడా మనం చేకూర్చగలగాలి. ఎప్పుడైతే మనకు మార్కెటింగ్ సౌకర్యము చేకూర్చగలిగామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మంచి రాబడి ఉంటుంది, అంటే మంచి ధర వస్తుంది. ఎప్పుడైతే ధర వస్తుందో రైతులకి హ్యాపీగా ఉంటారు, ఈ వలసలు అనేది ఆగిపోతాయి. రైతులు సంపాదన కష్టపడి సంపాదించిన దానికన్నా దళారీ వ్యవస్థ వల్ల మోసపోతున్నారు. సో రైతుకు గిట్టుబాటు ధర అనేది రాకుండా పోతుంది. సో దానిపై మీరు ఏ విధంగా, ఈ మార్కెటింగ్ గ్లోబలైజేషన్ మార్కెటింగ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ దళారీ వ్యవస్థ నిర్మూలించడం. రైతే ఒక వ్యాపారవేత్తగా మారుతాడు, రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారుతాడు. ఎప్పుడైతే రైతు వ్యాపారం చేయడం మొదలెడతాడో, అంటే రైతుల యొక్క పిల్లలు ఆన్లైన్ల ద్వారా వాళ్ళ యొక్క ఉత్పత్తులని డైరెక్ట్గా మార్కెట్ చేయగలుగుతారో, అప్పుడు ఈ దళారీ వ్యవస్థ అనేది కంప్లీట్గా పోతుంది. ఆ దళారులు ఏదైతే తీసుకుంటున్నారు ఇంతవరకు, దాన్ని డైరెక్ట్గా రైతులే తీసుకుంటారు కాబట్టి ఈ వలసలు నిరోధించబడతాయి. సాంకేతికంగా అంతా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా రైతులకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడున్న టెక్నిక్స్ అయితే కావచ్చు, సాంకేతిక పరమైన యుటిలైట్స్ అయితే కావచ్చు, యుటిలైజ్ చేసుకోలేక ఇంకా వెనకబాటుతనాన్ని ఉత్తరాంధ్రలో చూసుకుంటున్నట్టయితే ఉందండి. సో వాళ్ళ కోసం మీరు ముందు ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడతారు? అదే ఇప్పుడు మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలోని, పీజీ కాలేజీలోని, డిగ్రీ కాలేజీలోని ఎక్కువగా రైతుల యొక్క పిల్లలే చదువుతూ ఉన్నారు, కానీ చదివిన తర్వాత ఏదో ఉద్యోగం కోసం వాళ్ళు ఎక్కడికో వలస వెళ్ళిపోతున్నారు. అలాగా ఉద్యోగం కోసం వలస వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ యొక్క రైతుల యొక్క ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవే ఆన్లైన్లో అమ్ముకునే విధంగా వాళ్ళకి తగిన శిక్షణ కానీ ఇస్తే వాళ్ళే ఒక ఎంటర్ప్రెనర్గా తయారవుతారు. సో ఈ వలసలు నిరోధించి స్థానికంగా ఉపాధి కల్పించడమే ఈ రైతు సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం.
దానికోసమనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ తీసుకొని ఇంతవరకు మా ఐటీ సంస్థలో విశాఖపట్నంలో గత 5 సంవత్సరాల్లో 5,000 ఉద్యోగాలు అయితే ఇచ్చాం. వచ్చే 5-6 సంవత్సరాల్లో మన విజయనగరంలో గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఉంటే 50-70,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందులో 50,000 ఉద్యోగాలు కంప్లీట్గా ఈ వ్యవసాయ ఆధార పరిశ్రమలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారానే మనం కల్పించగలం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంటే ఇక్కడున్న పరిస్థితులను మీరు వివరించారు, నిరుద్యోగం కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మీరు విజ్ఞప్తి చేశారు. సో అది కానీ ఓకే అయితే నిరుద్యోగులు ఏ విధంగా లబ్ధి పొందే అవకాశం ఉంది? ఇప్పుడు నిరుద్యోగులకి ప్యాకేజీ అనే దానికన్నా నేను ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పింది ఏంటంటే, మా ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ ఉన్నాయి, ఈ వలసలు నిరోధించాలంటే అక్కడే ఉపాధి కల్పించే విధంగా మనం ఒక కార్యాచరణ రూపొందించాం. ఈ కార్యాచరణలో భాగంగా వాళ్ళకి డిజిటలైజేషన్ ద్వారా, డిజిటల్ ఇండియా భారతీయ డిజిటల్ భారత్ ఉంది కదా, దీని ద్వారా కానీ కొంత సపోర్ట్ చేస్తే ఈ సుస్థిర ఆర్థిక వ్యవసాయ కారిడార్లు అలాగే సేంద్రీయ ఉత్పత్తులను డైరెక్ట్గా మార్కెట్ చేసుకునే విధంగా వాళ్ళకి మేము శిక్షణ ఇస్తాం, దానికి మాకు సపోర్ట్ కావాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఉత్తరాంధ్ర అనగానే ఆయనకు కూడా ఆయనకు ముందు చాలాసార్లు మాట్లాడారు కాబట్టి ఆయనకు కూడా ఒక అవగాహన ఉంది. సో ఈ వలసలను నిరోధించి ఇక్కడ స్థానిక ఉపాధి కల్పించడానికి డెఫినెట్గా నాకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఆల్రెడీ సపోర్ట్ చేసింది, హైదరాబాద్లో అలాగే విశాఖపట్నంలో జాబులు క్రియేట్ చేయడం కోసం. దీంతోపాటు ఈ ఉత్తరాంధ్రలో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ని రూపొందించి ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు నాలో మెచ్చుకున్నది ఏంటంటే, మన సంస్కృతి సాంప్రదాయాలని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని మనం కాపాడుకోవాలంటే ఈ వలసలు ఆపాలి. ముఖ్యంగా మహిళలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే ఉద్యోగాలు కల్పించగలిగితే వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళ తాతలకి మన సంస్కృతి సాంప్రదాయం అనేది వంశపారపర్యంగా వస్తుంది. వీళ్ళు కానీ వేరే పట్టణాలకు కానీ వెళ్ళిపోతే ఆ సంస్కృతి రాదు. సో దీని గురించి మనము ప్రేమ్ మినిస్టర్ గారికి చెప్పి ఈ వలసలు నిరోధించి ఇక్కడ ఉపాధి కల్పించడానికి డిజిటల్ ఇండియా సపోర్ట్ కావాలని చెప్పాం, ఆ సపోర్ట్ కూడా మనకు వస్తుంది. అంటే మీ అభిమానులంతా కూడా ఒక టాక్ వినిపిస్తుంది ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేసి, దానిపై మీ స్పందన? డెఫినెట్గా మనకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తే, ఇంతవరకు ఇప్పుడు మనం 1,000,000 ఉద్యోగాలు ఇచ్చాం మన సంస్థ ద్వారా, 100,000 ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ ఉపాధి అనేది మన ఉత్తరాంధ్రాన్ని ఉత్తమ ఆంధ్రగా, ఇంతవరకు ఈ వలసలతో ఉత్తరాంధ్రగా అయిపోయింది, ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దగలం. సో దానికి నాకు తెలిసి రాజకీయ పార్టీలు అయితే కొంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, ఎప్రోచ్ అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా మనం కరెక్ట్గా టైం చూసుకొని ఒక ఎంపీగానే ఎమ్మెల్యే అంతా కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, ఏ పార్టీ నుండి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు గేదెల శ్రీనుబాబు గారు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడుతుంది. అవును, ఒకళ్ళు జనసేన అంటారు, ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ అంటారు, ఇంకొకళ్ళు టీడీపీ అంటారు. సో మనకి అవకాశం ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ ద్వారానే దిగుతాం. ముఖ్యంగా ఇన్ని సదస్సులు మీరు నిర్వహించారు, ప్రజల నుండి అంటే మీరు కోరుకునేది ఏంటి? ప్రజల నుండి, ప్రజలు ఇక్కడ నిజాన్ని గ్రహించాలి. ఈరోజు మనం చెప్పాం కదా, 30,00,000 మంది మన శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖపట్నం రూరల్ నుంచి వలస వెళ్ళిపోయారంటే ఈ వలసలకు కారణం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు. ఇక్కడ ఏమో మనం వెనుకబడలేదు, వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాం. ఒక 2-3 కుటుంబాలు అయితే బాగుపడ్డాయి, కానీ ఆ 2-3 కుటుంబాల వలన 30,00,000 మంది వలస వెళ్ళిపోయారు. సో ఈ కుటుంబ పాలన నుంచి మనం కొంతవరకు మనం రక్షించాలి, వలసలు ఆపాలి, స్థానిక ఉపాధి కల్పించాలంటే చట్టసభల్లో కానీ మనకు అవకాశం ఉంటే డెఫినెట్గా అది మనం సాధించి తీరుతామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వలసలు ఎక్కువగా, నిరుద్యోగం కూడా వెంటాడుతుంది. ఇలాంటి వారందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తరిమి కొట్టచ్చు. అదేవిధంగా వ్యవసాయంపై ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ అయితే కూడా సింపుల్ టెక్నిక్స్ కూడా నేర్చుకొని మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో పద్మ సుమన్ టీవీ విజయనగరం. రైతు బంధు శ్రీనుబాబు, రైతు బంధు శ్రీనుబాబు.